ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించినంత పనేది సంక్రతి పండకి రిలీజ్ కావాల్సిన ఆది పురుష్ వాయిదా పడింది ఈ ప్రతిష్టాత్మక చిత్రం వాయిదా పడనుందని డై హార్డ్ ఫ్యాన్స్ కు ముందే లీక్ వచ్చింది అదే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది గ్రాఫిక్స్ సెట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసేందుకు మరో 6 నెలల సమయం అడుగుతున్నాడు దర్శకుడు ఓబ్రౌత్ ఆది పురుష్ గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు ఓం రావు తడబడుతున్నాడు కానీ ఈ సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో మాత్రం ముందు నుంచి ఒక క్లారిటీతో ఉన్నాడు డైరెక్టర్ సంక్రాంతి పండక్కి వస్తున్నట్లు అందరికంటే ముందే ప్రకటించాడు ఓం రావు అందుకు తగ్గట్లే అక్టోబర్ 2 న అయోధ్యలో పెద్ద ఎత్తున టీజర్ రిలీజ్ చేశాడు టీజర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దాంతో ఈ సినిమా పోస్ట్ పోన్ కానుందనే అప్పటి నుంచి వార్తలు వినిపించడం మొదలైంది ఆది పురుష్ టీజర్ ఎక్కువ శాతం ప్రేక్షకులకు నచ్చలేదు దర్శకుడి విజన్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు దాంతో దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పలేదు సినిమాను ప్రేక్షకులకు చేరువయ్యే విధంగా మార్పులు చేర్పులు చేయాలనుకున్నారు అందుకోసమే ఇప్పుడు మూవీని పోస్ట్ పోన్ చేశారు ఇప్పటికే 500 కోట్ల దాకా బడ్జెట్ అయ్యింది ఇప్పుడు మార్పులు చేర్పులు అంటే మరో 100 కోట్ల వరకు ఖర్చు ఉంటుందని ప్రచారం సాగుతోంది ఇందుకోసం చాలా సమయం పడుతుంది అందుకే జూన్ 16 కు మూవీని పోస్ట్ పోన్ చేశారు ముందు 500 కోట్లు ఇప్పుడు మరో 100 కోట్లతో రిపేర్లు సుమారు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆది పురుష్కు కావాల్సింది సోలో రిలీజ్ డేట్ అంటే ఈ సినిమా విడుదలయ్యే సమయానికి పాన్ ఇండియా మార్కెట్లో మరో పెద్ద సినిమా విడుదల ఉండకూడదు అందుకే ఆది పురుష్ను సంక్రాంతి బరి నుంచి తప్పించారు ఒకవేళ సంక్రాంతి అనుకుంటే ఆది పురుష్ ఇప్పుడు తెలుగులో వాల్తేరు వీరయ్య వీర నరసింహారెడ్డి సినిమాలతోనూ తమిళంలో తూనీవు వారసుడు ఏజెంట్ చిత్రాలతో పోటీ పడాల్సి వస్తుంది అందుకే దర్శక నిర్మాతలు తెలివిగా జూన్ 16 న కూల్ గా ఆది పురుష్ థియేటర్స్ కు రావాలి అనుకుంటున్నారు